మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। రాఖీ రక్షాబంధన్ రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఒకలాంటి ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది। అసలు రాఖీ అంటే ఏంటి ఈ రక్షాబంధన్ గురించిన విషయాలు ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందాం। ఆగస్టు నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ పండుగ ఏ రోజున వచ్చిందా అని క్యాలెండర్స్ ను తిరగేస్తుంటారు। రక్త సంబంధాలు ఉన్నా లేకున్నా అన్న చెల్లెలు అనుబంధాన్ని పంచే పండుగే రాఖీ। కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక ఇది। నువ్వే నాకు రక్ష ఎల్లలు ఎరుగని నీ వాత్సల్యం అనురాగం ఆప్యాయతలో నేను చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ తన సోదరుడికి రక్తబంధాన్ని రక్షాబంధనంతో ముడిపేస్తూ కోరుకుంటుంది। సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షాబంధన్ దారాలు అనురాగ మొగ్గలు తొడిగి ఆప్యాయత కుసుమాలుగా వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి। రాఖీ పండుగ అనేది ఈనాటిది కాదు, దీని మూలం మహాభారతంలోనే ఉంది। శ్రీకృష్ణుడికి స్తుతాదేవి అనే మేనత్త ఉండేది, ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు। ఎవరి చెయ్యి తగిలితే శిశుపాలుడు మామూలుగా మారిపోతాడో వారి చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెప్తారు। అయితే ఒకరోజు స్తుతాదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వెళ్తాడు। శిశుపాలుడిని కృష్ణుని చేతిలో ఉంచగానే చక్కటి పిల్లవాడిలా మారిపోతాడు। శ్రుతదేవి మొదట సంతోషించినా అతని చావు కృష్ణుడి చేతిలో ఉందని తేలిపోవడంతో భయపడిపోయింది। తన కుమారుడిని చంపే పరిస్థితి సంభవించినా పెద్ద మనసుతో క్షమించమని శ్రుతదేవి శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది। అందుకు శ్రీకృష్ణుడు కరిగిపోయి, సరే అత్తయ్య, ఇతను చేసే తప్పులను క్షమిస్తాను, కాని 100 తప్పులు దాటితే మాత్రం దండించడం తప్పదు అని వరణిస్తాడు। శిశుపాలుడు పెరిగి పెద్దవాడై చేది అనే ఒక రాజ్యానికి రాజయ్యాడు। పైగా శ్రీకృష్ణుడికి బంధువు, అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు। రాజ్యంలో నిండు సభలో శ్రీకృష్ణుడిని దూషించడం మొదలుపెట్టాడు। ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుడి 100 తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడిలో అప్పటి వరకు అణుచుకున్న కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకోవడంతో శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుడిపై గిరిపెట్టాడు। అలా బుద్ధిగా ఉంటే ప్రాణాలతో ఉంటావని చెప్పినా వినకుండా శిశుపాలుడు ప్రాణాలను కోల్పోతాడు। సుదర్శన చక్రాన్ని గురిపెట్టడంతో శ్రీకృష్ణుడికి చెయ్యికి కూడా కొంచెం గాయమవుతుంది। అప్పుడు ఆయన చేతికి కట్టుకట్టడం కోసం నలుగురు 4 దిక్కులకు పరిగెడతారు, కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగుని చించి శ్రీకృష్ణుని చేతికి రక్షగా కడుతుంది। నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నా ఒక్కసారి నన్ను తలుచుకో, వెంటనే వచ్చి నిన్ను ఆదుకుంటాను అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు। ఈ సంఘటనే రక్షాబంధన్కి నాందిగా నిలుస్తుంది। తర్వాత కాలంలో ద్రౌపది చీరలాగి కౌరవులు నిండు సభలో అవమానించారని చూస్తారు। అప్పుడు శ్రీకృష్ణుడు అంతులేని చీరను ఇచ్చి ద్రౌపదిని అడ్డుకుంటాడు। దాని వలన శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్క చెల్లెళ్ళు అంతా రాఖీలు కడతారు। అందుకు బదులుగా జీవితాంతం వారిని కంటికి రెప్పలా కాపాడుతారని వాగ్దానం చేస్తారు సోదరులు। ఇది ఒక్కటే కాదు, రాఖీ ప్రస్తావన అనేక సందర్భాల్లో వచ్చింది। దేవదానం యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని చచీదేవి ఇంద్రుడికి రక్ష కడుతుంది। చరిత్రకంగా గ్రీకు రాజు అలెగ్జాండర్ తన సైన్యంతో భారతదేశంపై దండెత్తి వస్తాడు। ఈ క్రమంలో జీలం నదికి ఆవలి ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడితో యుద్ధానికి తలపడతాడు। అయితే పురుషోత్తముడి శక్తి సామర్థ్యాల గురించి విన్న అతని భార్య రుక్సానా తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడిని శరణు కోరి అతనికి రాఖీ కడుతుంది। రుక్సానాను సోదరిగా భావించిన పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతన్ని క్షమించి వదిలేస్తాడు। పూర్వకాలంలో రాజవంశీకులకు ఇబ్బందులు ప్రమాదాలు కలుగుతాయని వాటి నుంచి రక్షణ కట్టుకునే ఈ ఆనవాయితీ నుంచి ఈ రక్షాబంధన్ వచ్చినట్లు తెలుస్తుంది। పురాణ కాలంలో రాజులు యుద్ధాలకు పోయే ముందు ఏదైనా కార్యం తలపెట్టే ముందు ఈ రక్షలను కట్టుకుని కార్యాన్ని తలపెట్టి విజయాన్ని సాధించేవారు। రాఖీ పౌర్ణమి రోజున కట్టే రక్షలు అసామాన్యమైన శక్తి ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం। అయితే ఎప్పుడు కట్టాలి? సంప్రదాయ ప్రకారంగా పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి రక్షను పూజించాలి, ఆ తర్వాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి,
శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ తర్వాత నోరు తీపిచడం సంప్రదాయం. మనం చేసే ప్రతి పనికి కర్మ సాక్షి ఆ సూర్య నారాయణుడు. మధ్యాహ్న వేళ సూర్య కిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుంది కనుక ఆ సమయంలోనే రాఖీలు కట్టించుకోవాలని శాస్త్రం చెప్తుంది. ఇదిలా ఉండగా పెళ్లైన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి తమ సోదరులకు రాఖీ కట్టడంలో అది మన సంప్రదాయంలో ఆచారంగా చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ పండుగనే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో పండుగలను జరుపుకుంటారు. ఈ రోజున కొత్త జంజరను కూడా వేసుకుంటారు. కాబట్టి బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాధాకృష్ణుల బొమ్మలను ఉయ్యాలలో ఉంచి ఊపుతారు. కాబట్టి ఈ పండుగను వారు చలన్ పౌర్ణమి అని అంటారు. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కజరి పౌర్ణమి పేరుతో ఈ రోజున వారు గోధుమ నాట్లను వేస్తారు. ఇక కేరళ, మహారాష్ట్రాల్లో మాత్రం నారాళి పౌర్ణమి పేరుతో సముద్ర దేవునికి పూజలు చేస్తారు. ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఆచారమున్నా దేశమంతా జరుపుకునే పండుగ మాత్రం రక్షాబంధనమే. చూసారా ఎంత ఆసక్తికరంగా అద్భుతంగా ఉందో.